గదిలో పెట్టి కొడితే పిల్లైనా పులిలా ఎదురు జరుగుతుంది కానీ పులిలా ఉండేటువంటి భారతీయులు కాస్త ప్రస్తుతం పిల్లుల్లా మారడానికి కారణం ఏంటంటే దరిద్రపు రాజకీయం ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆత్మాభిమానం మనలో ఉన్నటువంటి దేశభక్తి మనలో ఉన్నటువంటి పౌరుషము మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి రాజకీయ నేతల ఆలోచన ధోరణి కారణంగా అడుగంటిపోయింది పక్కకి పోయింది ఈ దరిద్రం ఇంతేలే అన్నటువంటి స్టేజ్లో నైరాశ్యంతో బ్రతికేస్తున్నాం ఈ నైరాశ్యం ఏంటంటే మన బ్రతుకుల దాకా వచ్చేసింది నిన్నటిదాకా ఎక్కడికెక్కడికో ఉన్నటువంటి వ్యవస్థలు ఈరోజు మనలోకి దూరిపోతున్నాయి మనల్ని అడ్డుకుంటున్నాయి మనల్నే ఇబ్బంది పెడుతున్నాయి దీంతో విరక్తి చెందినటువంటి ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో గాంధేయవాదపు ఉద్యమాల వైపుకి శాంతియుతమైనటువంటి ఉద్యమే నేను జరిగినటువంటి ప్రాంతాలు దగ్గర ఉద్యమం వాస్తవంగా వాళ్ళేమి మతోన్మాదులు కాదు ఇక్కడ ఎట్లయిపోయిందంటే మైనారిటీలకు అనుకూలంగా మాట్లాడితే సెక్యులరిజం నిజాలు మాట్లాడిన హిందూత్వానికి అనుకూలంగా మాట్లాడితే మతోన్మాదం ఇలా మన మెదళ్లలో జొప్పించేశారనమాట హిందుత్వ లేకపోతే హిందూ వాదం లేదా దేశం భారతదేశపు మంచితనం గురించి మాట్లాడారంటే వాళ్ళు మతోన్మాదులు అదే పాకిస్తాన్ వాళ్ళు కూడా పాపం అయ్యో బ్రతకలేకపోతున్నారని ఈ దేశానికి వస్తున్నారంటే సెక్యులరిజం ఇక్కడేదో పొరపాటును వచ్చి వాళ్ళకి తిండి తెప్పలేక నలుగురుని చంపేస్తున్నారులే అంటే అది సెక్యులరిజం అదే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నట్టు పాపం వాళ్ళకి పెళ్ళం బిడ్డలను పది మందిని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు దాంతో ఆ పాకిస్తాన్ వాడు ఇచ్చే డబ్బులు కాసి పడిపోయి ఇక్కడ చిన్న చిన్న బాంబులు పేల్చి ఓ పది మందిని మనోళ్ళని చంపుతున్నాడు కానీ ఆడ వాడంత ఇంకెవడు లేడు వాడి మూలాన్ని ఆలోచించాలి కానీ వాడి ఉద్దేశాన్ని ఆలోచించకూడదు వాడు చేసిన తప్పుని గురించి ఆలోచించకూడదు వాడి మూలాలను మనం పరిష్కరించాలి కానీ అంటే సెక్యులరిస్టులు అంతే తప్పించి అదేంద్రబాబు వాడు ఆ దేశం నుంచి చొరబడి దాక్కుని వచ్చి వచ్చి ఈ దొంగచాటు వ్యవహారాన్ని గుర్తించినటువంటి అవతల ఉన్నటువంటి స్మగ్లరో సంఘ విద్రోహ శక్తి చేతిలో పావు వాడి ద్వారా ఇక్కడ బాంబులు పెట్టి ఈ దేశం మీద ప్రేమ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు ఒక మనిషి ప్రాణానికి విలువ లేనటువంటి వ్యక్తులు రా వాళ్ళు కాబట్టి అట్లాంటి వాళ్ళ విషయంలో మనం అట్లాగే చూడాలంటే వాడిని ఉగ్రవాదిగా చూడద్దు మతకోణంలో చూడు అలా మతకోణంలో చూస్తే వాడు సెక్యులరిస్ట్ ఉగ్రవాదిగా చూస్తే వాడు ఉగ్రవాది అంటే గనక మతోన్మాది ఇది మనకి వింత అయింది ఇలాగే జరిగిపోతా వచ్చింది కాశ్మీర్లో బాంబులు పేలుస్తే పాపం అయ్యో స్వతంత్ర సమరయోధులు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డారంట కాకపోతే మన బా మన వాళ్ళు ఆక్రమించుకున్నారంట వాళ్ళు వీళ్ళ మధ్యలో కొట్టుకు చేస్తున్నారు అంటూ ఓ మధ్య మార్గపు తీరి చెప్పేవాడేమో మేధావు అవుతాడు నిజం చెప్పను వాడేమో సెక్యులరిస్ట్ అవుతాడు నిజం చెప్పేవాడేమో అవుతాడు అట్లా తరతరాలుగా ఓ డెబ్బై ఏళ్ళ నుంచి కాశ్మీర్ అనేది ఏదో చివరికి భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని రాసే అంతటి దుర్మార్గపు స్టేజ్లో మన దేశంలో ఉన్నటువంటి పుస్తకాల్లో కూడా రాసేసుకున్నటువంటి నీచమైనటువంటి స్టేజ్ ఇప్పుడిప్పుడే కాస్త బుర్రవాటం చేసాం ఆ చేసినప్పుడు ప్రొటెస్ట్ కూడా పబ్లిక్ స్వయంగా స్వచ్ఛందంగా ప్రారంభించారు ఇలా పాజిటివ్ వైపుకి దేశం పట్ల పాజిటివ్ వస్తే తమ మేధావిత్వం తమ సెక్యులరిజం పక్కకెళ్ళిపోతుందని మనల్ని భయపెట్టుకుంటూ వచ్చింది ఈ భయాన్ని పక్కన పెట్టి షాపులో ఉన్న ఒక కుర్రోడు జాతీయ గీతం పాడాడంటే భారతదేశంలో ఒక ఆలోచన ప్రారంభమైంది ఒక మార్పు ప్రారంభమైంది ఇవాళ సగటు విద్యార్థులు కూడా ఆలోచిస్తూ ప్రారంభించారు ఇవాళ మిగతా వాళ్ళు కూడా ఆలోచించడం ప్రారంభించారు తప్పుడు ప్రచారాల ద్వారా మన దేశాన్ని ఎట్లా అన్యాయం చేస్తున్నారు మన దేశాన్ని ఎట్లా అవమానిస్తున్నారు అన్నటువంటి కూడా ఇక్కడ ఆలోచన ప్రారంభమైంది ఈ ఆలోచన ఇలాగే సాగితే ఇక్కడ ఘర్షణ వద్దు కొట్టుకోవడాలు నిజం మాట్లాడుకుందాం నిజాయితీగా మాట్లాడుకుందాం ఎన్పిఆర్ గురించి అయినా ఎన్ఆర్సి గురించి అయినా సీఏఏ గురించి అయినా మనం అనేక దఫాలు మాట్లాడుకున్నాం నిజాలే ఎన్ఆర్సీ అనేటువంటిది అస్సాంకి సంబంధించిన ఇంకా దేశవ్యాప్త చట్టమేమీ రాలేదు ఎన్పిఆర్ అనేటువంటిది సాధారణ పౌర రిజిస్టర్ మనం గనక రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు రిజర్వేషన్లో కొట్టే టిక్కుల లాంటిది లేదంటే ఆధార్ కార్డు కోసం మనం ఇచ్చినటువంటి డేటా లాంటిది దాంట్లో మీ తాతగారు ఎవ ఎవరిని పెళ్లి చేసుకున్నారు మీ ముత్తాతగారు ఈ దేశంలోకి ఎప్పుడు వచ్చారని ఎవడో అడగల కానీ దాన్ని అవమానిస్తున్నాం దీన్ని అవమానిస్తున్నాం వాళ్ళలో ఒక భయాన్ని కల్పిస్తున్నాం ఆ భయాన్ని కల్పించడానికి వెనకాల ఉన్న ఉద్దేశాలు భవిష్యత్తులో మళ్ళీ డివిజన్ క్రియేట్ చేయటం వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా నడిచేటువంటి వాళ్ళు పెరుగుతున్నటువంటి సందర్భంలో రెండవ వైపున ప్రజా చైతన్యం రావడం అనేటువంటిది మంచి పరిణామం ఇది పాజిటివ్గానే వెళ్ళాలని కోరుకుందాం